దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు ప్రిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని దేవుడు మీకు చక్కని ఆరోగ్యాన్ని మంచి కృపనిచ్చి నడిపించాలని ఆయన రాకడ కొరకు మెలకు కలిగిన ఆత్మతో మిమ్మల్ని ఎప్పుడూ ఉంచాలని మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం మంచిది మరి ఈరోజు చక్కని సమయాన్ని దేవుడు మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు ప్రభు మహాకృపను బట్టి మరి ఈరోజు జీవము చేత మ్రింగివేయబడుట అనే మన ఈ వారపు అంశమును మరి ముగించుటకు దేవుడు కృపనిచ్చాడు ఈరోజు ఆఖరి భాగం ఐదవ భాగం జీవము చేత మ్రింగివేయబడుట కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచనంలో అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో సెలవిస్తున్నటువంటి మాటను మనం మూలవాక్యంగా చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ మొబైల్ ఫోన్స్లో లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ని తెరచి చూడండి. నేను చదువుతున్నాను. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మునుగుచున్నాము, ఇది తీసివేయవలనని కాదు కానీ మత్స్యమైనది జీవము చేత మ్రింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించి కొనగోరుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని కోట్లాది దేవదూతలతో పరలోకమునందు భూలోకమునందు గాన ప్రతిగానములతో సెరూపులు కెరూబులతో స్తుతింపబడుచున్న మా ప్రియ పరమందున్న పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమును బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నా. ఉదయకాల మందు నీ వాక్యముని ధ్యానించుటకు మరొకసారి ఎన్నికలేని మా జీవితాలకు ఇచ్చిన నీ గొప్ప మహాభాగ్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. చదువుబడిన లేఖనం ద్వారా నాతో నా ప్రియ సహోదరులతో సహోదరాండ్రతో మీరు మాట్లాడి మమ్మను మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని మా రక్షకుడు అయిన పరిశుద్ధుడైన యేసయ్య నామమందు స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గడిచిన నాలుగు సెషన్స్లో జీవము చేత మ్రింగివేయబడుట అనే మాటలో ఉన్న భావం ఏంటి, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకోవటం అనేటువంటి ఆ మాటలో ఉన్న అర్థం ఏమిటి అనేటువంటి విషయాలను మనం క్షుణ్ణంగా ప్రభు కృపను బట్టి దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటూ వచ్చాం. అయితే దానిలో కంటిన్యూషన్గా మరి జీవము చేత ఒక వ్యక్తి యొక్క జీవితం మ్రింగివేయబడాలి అంటే అది భౌతికపరమైనటువంటి జీవం కాదు, మనస్తత్వ సంబంధమైన మానసిక కోరికలు భావోద్రేకాలకు గురైనటువంటి జీవం కాదు, కానీ జాయ్ అనబడినటువంటి నిత్య జీవము చేత నీవు నేను మన ఈ మత్యమైపోయేటువంటి ఈ దేహం ఈ గుడారం పూర్తిగా మ్రింగివేయబడే విధంగా మనల్ని మనం ప్రభువుకు అర్పించుకొనాలి. ఆ విధంగా అర్పించుకొనడానికి మనకు అవసరమైనటువంటి కొన్ని ఆత్మ సంబంధమైన కోణములను మనం గడిచినటువంటి నాలుగవ సెషన్లో మనం నేర్చుకున్నాం, చూసి ఉన్నాం ప్రభు మహాకృపను బట్టి మనం. అయితే ఈరోజు కిందటి సెషన్లో మనం ఒక ఐదు కోణాలను చూసాం ప్రభు చిత్తం. అయితే ఈరోజు రిమైనింగ్ మిగిలినవన్నీ అంటే ఇంకొక ఏడు కోణములు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం చూద్దాం. రండి, యోహాను సువార్త 12:49-50. యోహాను సువార్త 12:49-50. ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గుర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. నేను ఆమేన్. ప్రియులరా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యభాగం మనకు స్పష్టంగా ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నది. అదేమిటి అంటే మొదటిదిగా యేసుక్రీస్తు ప్రభు తన చిత్తాన్ని జరిగించుకోవటానికి లోకానికి రాలేదు, తండ్రి చిత్తమును జరిగించుటకు ఆయన అధికారమునకు ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. రెండవదిగా క్రీస్తు ఈ యొక్క వధువు సంఘములో నీ పాత్రను నువ్వు సరిగా పోషించాలి అని నన్ను నిన్ను మనందరినీ ఈ వాక్యం ఆజ్ఞాపూర్వకంగా ఆజ్ఞ ద్వారా హెచ్చరిస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ మనం నేర్చుకోవచ్చు, చూడవచ్చు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం చదువుకున్న వాక్యాన్ని మనం అనుసరించి ఆలోచిస్తే ఈ లోకమందు మనుషులుగా బ్రతుకుతున్న మనం మన ఇష్టానుసారంగా జీవించాలనుకుంటాం. అది ఎవరైనా కావచ్చు,
ఆఖరికి చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు కూడా వారి ఇష్టాయిష్టాల ప్రకారంగా జీవించాలనుకుంటారే కానీ ఎదుటి వారి ఇష్టాన్ని తన ఇష్టంగా చేసుకుని జీవించేవారు చాలా తక్కువ అసలు ఉండరు కూడా ఎక్కువ శాతం కదండి కొని ఈ విషయంలో అడ్జస్ట్మెంట్ ఉన్నా ఒకవేళ ప్రేమను బట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో లేదంటే అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకున్న వారిలో పెళ్ళైన కొత్తలో భార్య మీద ఉన్న ప్రేమను బట్టి తనకి ఇష్టం లేకపోయినా లేదా తన భర్తకు ఇష్టం అని చెప్పి భార్య భార్యకి ఇష్టం అని చెప్పి భర్త కొంతకాలం అడ్జస్ట్ అయినా సర్దుకుపోతూ వాస్తవంగా ఒక సమయం వచ్చేటప్పటికి వాళ్ళ ఒరిజినాలిటీ వాస్తవత్వం బయటకు వస్తుంది అదేంటంటే ఇది అసలు నాకు ఇష్టం లేదు నాకు అసలు ఈ రంగు అంటే ఇష్టం లేదు నాకు ఈ కూర అంటే ఇష్టం లేదు కానీ నీ కోసం నేను అవి నా ఇష్టాలుగా మార్చుకున్నాననే మాటలు వస్తాయి అంటే బేసిక్గా మనం చూస్తే మనిషికి తనంతట తానుగా తన ఇష్ట ప్రకారంగా జీవించటం ఇష్టం మరొకటి ఇక్కడ గమనిస్తే ఏ ఒక్కరు కూడా మరొకరి అధికారం కింద ఉండాలని ఇష్టపడరు నేను చెబితే మరొకరు వినాలి నేను ఇతరులకు చెప్పేవాడిగా ఉండాలి తప్ప వాళ్ళు చెబితే నేను వినాలి ఇని నేర్చుకోవాలి లేదా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు కోరుకున్నట్టుగా నేను ఒక పని చేయాలని ఎవరు వేరొకరి అధికారానికి వాళ్ళని వారు అర్పించుకోరు అప్పగించుకోరు అయితే ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి ఇక్కడ మన నిజ దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే యోహాన్ సువార్త 12:49-50 మనకు చాలా స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తే అంటున్నాడు నేను వచ్చింది నా చిత్తాన్ని నా ఇష్టాన్ని జరిగించడానికి కాదు నేను వచ్చింది ఈవెన్ మాట్లాడే మాట కూడా నా మాట కాదు ఇది నా తండ్రి నాతో చెప్పిన సంగతులు ఏవైతే బోధించమని నాతో నా తండ్రి చెప్పాడో వాటిని నేను బోధిస్తున్నాను అంతేకాదు నా తండ్రి చెప్పడం కాదు నాకు ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞకు నేను లోబడుతున్నా ఆ ఆజ్ఞ నిత్య జీవమని నాకు తెలుసు నీకు తెలుసా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా పరిశుద్ధ గ్రంథమందు ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞ నీకు నిత్య జీవమునకు మూలమని నీకు తెలుసా ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడితే నిత్య జీవాన్ని కలిగిన వ్యక్తి అవుతావు ఆయన యొక్క అధికారానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే ఆయన వాక్య ప్రకారంగా ఆయన మాట ప్రకారంగా నీవు జీవించడానికి అట్టి విధంగా నిన్ను నువ్వు నడిపించుకుంటే సజీవ యాగముగా బలిగా ప్రభువుకు నువ్వు అర్పించుకుంటే నీ అధికారం కాకుండా నీ చిత్తం జరిగించడం కాకుండా ప్రభువా నీ చిత్తం ఏమిటో నాకు తెలియచేయి నీ చిత్త ప్రకారంగా నీ అధికారానికి అప్పగించుకుని నేను జీవిస్తానయ్యా నన్ను నడిపించు అనేటువంటి జీవితాన్ని నువ్వు కలిగిన వ్యక్తిగా నీవు ఉంటే నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఆయన ఆజ్ఞ నీకు నిత్య జీవపు కోణంగా ఉంది ఆమేన్ దేవునికి స్తోత్రం హల్లెలూయా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14-16 వచనాలను చదవడానికి ముందుగా మరుగు విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఈ ఆజ్ఞ అనేటువంటి ఈ కోణంలో నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే చాలామంది అండి పేరు కోసం పదవి కోసం అధికారం కోసం లేదా ఏవో ఈ లోక సంబంధమైన వస్తువులు కార్లు బంగ్లాలు పొలాలు స్థలాల కోసం పరుగులేడుతున్నారు ప్రయాసపడుతున్నారు అయితే నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా వాటి కొరకు కాదు నువ్వు ప్రయాసపడాల్సింది నువ్వు పరుగులెత్తాల్సింది నువ్వు పరుగెత్తాల్సింది ప్రయాసపడాల్సింది ఒక్కదాని కొరకే అదేంటో తెలుసా నా యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను నమ్మకంగా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయనను వెంబడిస్తూ ఇతరులను ఆయన మార్గంలో నడిపించడానికి నీవు పరిగెత్తాలి నువ్వు ఆశపడాలి ఎందుకో తెలుసా అప్పుడు నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు చూద్దామా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14-17 వచనాలు నేను చదువుతున్నాను ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:14-16 వచనాలను మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిన్యులనైన దేవుని కుమారుల ఉన్నట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి ఆమేన్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకు సమస్త కార్యములను మనం చేసే ముందు సణుగులను సంశయములను మానాలి అని పౌలు ఫిలిప్పీ సంఘంలో చెబుతున్నాడో 16 వచనం ఉంది
అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఆమేన్. ప్రియులారా, ఇది జీవవాక్యపు కోణముగా మనకున్నది. ఈ వాక్యమందు మనం చూడవలసింది ఏంటంటే, అని అంటూ ఉన్నాడు పౌలు, మీరు జీవవాక్యమును చేత పట్టుకొని. ఏమని చెప్తుందండి ఇక్కడ మనకి ఈ వాక్యం? నేను నాతో కూడా ఉన్నవారు ప్రభువు ఎదుట నిర్దోషులై ఉండాలి. ఎందుకు అంటే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, జీవవాక్యమును నువ్వు చేత పట్టుకొనాలి అంటే నీవు కళంకము లేని వాడిగా, నిందారహితుడివిగా, సణుగులను సంశయములను మాని, అల్ప విశ్వాసముతో కాకుండా పూర్తిగా విశ్వాసముతో నువ్వు జీవవాక్యమును కలిగి నువ్వు బోధించినా జీవించినా ఇతరులతో ఎవరితో ప్రకటించినా అక్కడ గొప్ప ఆత్మ సంబంధమైన ఫలాలు నువ్వు చూస్తావు. ఆమేన్. ముఖ్యమైన ఫలం ఏమిటో తెలుసా? నిత్య జీవం, జీవపు వాక్యాన్ని నువ్వు కలిగి దానిని చేత పట్టుకుని నువ్వు జీవిస్తే, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోకమందు ప్రభు పరిచర్యకు అప్పగించుకుని సేవ చేస్తూ లేదా ప్రభును రక్షకుడిగా అంగీకరించే సంఘానికి క్రమం తప్పకుండా వస్తున్న నీకు నిందలు, అవమానాలు, నీ మీద సనుగులు, సంశయాలు ఎంతమందికి వచ్చినా, ఎంతమంది నీ మీద తిరుగుబడి నిన్ను వలలు ఒడ్డి చిక్కించుకోవాలని చూస్తున్న వారిగా ఉన్న శత్రువులుగా, నీకు ఇచ్చే గొప్ప కృపేంటో తెలుసా నా దేవుడు? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-6 వచనాలను నేను చదవాలని మీ కొరకు ఆశపడుతున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-6 వచనాలను తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభేపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఆమేన్. దేవునికి స్తోత్ర. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, నీవు ఈ లోకమందు పడే ప్రతి శ్రమకి, ప్రతి ప్రయాసకి, ఎదురయ్యే ప్రతి నిందకు, అవమానానికి నీకు దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఒక గొప్ప చక్కని కృప, ఆశీర్వాదము ఏమిటో తెలుసా? ప్రియ దేవుని బిడ్డ, ఆయన ప్రధాన కాపరిగా నీ కొరకు ఈ లోకానికి వచ్చేటప్పుడు వాడబారని కిరీటాన్ని నీకు ఇస్తాడు, మహిమ కిరీటాన్ని. ఆమేన్, ఆమేన్. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము చూద్దాం ఒకసారి, 1-4 వచనాలను చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అపొస్తలుడైన పౌలు 1-4 వచనాలు దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడైన పౌలు మనందరి విషయ విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేస్తును గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ నిత్య జీవమును గూర్చిన కోణము మనకి ఇక్కడ కనబడుతుంది. అది ఏ కోణం అంటే, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ కోణం. అన్ని విషయాల యందు నువ్వు ఎంతో నిరీక్షిస్తావు అండి కదా, నిరీక్షిస్తున్నారా లేదా? కూతురు పెళ్ళిడికి వస్తే ఒక మంచి సంబంధం వచ్చింది, మంచి అల్లుడు వస్తాడు, నా కూతురు సుఖపడిద్ది అని ఆ నిరీక్షణతో ఉంటాం. ఒకవేళ నీ పిల్లలు చక్కగా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే, వాళ్ళు నోటిఫికేషన్స్ పడ్డప్పుడల్లా, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడల్లా, తల్లిగా తండ్రిగా, నా కొడుక్కి లేదా నా కూతురికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది అని ఎదురు చూస్తావు, నిరీక్షిస్తావు. అలాగే నువ్వు ఉంటున్న సమాజంలో ప్రారంభంలో నువ్వు కొత్తగా ప్రదేశానికి వెళ్ళావు లేదా నువ్వు ఉంటున్న ఊరిలోనే నీకు మంచి పేరు లేదు,
కానీ నువ్వేమనుకుంటావు అంటే ఈరోజు కాపాడినా రేపు లేకపోతే మూడో రోజు మూడో నాటికైనా నా పిల్లల ద్వారా నాకు మంచి పేరు ఒక గుర్తింపు సమాజంలో వచ్చిద్దని నిరీక్షిస్తున్నావు. అయితే వీటన్నింటికంటే కూడా ముఖ్యంగా నీ నిరీక్షణ దేని గురించినదై ఉండాలో తెలుసా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి? నిత్య జీవమునకు వచ్చినటువంటి నిరీక్షణ కలిగినదై ఉండాలి. ఆ నిరీక్షణ నీకుందా? అపొస్తలుడైన పౌలు అంటాడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికల మొదటి పత్రికలో ప్రియులరా ఆ ఒక మాట నేను చదవాలని చాలా ఆశపడుతూ ఉన్నాను. చూద్దామా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఆమేన్. దర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ టు గెట్ ద ఎర్త్లీ థింగ్స్ విచ్ ఆర్ నాట్ గోయింగ్ టు స్టే విత్ యూ ఫర్ ఎవర్, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు నెరవేర్చుకోవడానికి లేదా ఈ లోక సంబంధమైనటువంటి వాటిని పొందుకోవడానికి గనక నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే నీవు దేవుని దృష్టిలో దౌర్భాగ్యుడు. నేనైనా నీవైనా ఎవరైనా కానీ మన విశ్వాసం మన నిరీక్షణ ఈ జీవితకాలం కోసం కాదండి, ప్రభువును విశ్వసించింది నిరీక్షిస్తుంది. ఏంటా నిరీక్షణ అంటే నా కొరకు నా రక్షకుడు నా ప్రభు రెండవ రాకడలో రానై ఉన్నాడు, పెండ్లి కుమారుడిగా రానై ఉన్నాడు, నేను వధువు సంఘంలో ఆయన రాకడలో ఎత్తబడాలి, నాతో పాటు నా కుటుంబం ఆయనతో పాటు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆయన రాకడు గుర్చిన నిరీక్షణ నిత్య జీవమునిచ్చే ఆ నిత్య జీవమునకు వారసుడైన ప్రభుని యేసుక్రీస్తు రాకడ గుర్చిన నిరీక్షణ నిత్య జీవమును గుర్చిన నిరీక్షణ కలిగిన వ్యక్తిగా నీవు నేను జీవిస్తున్నామా లేదా? ఇటు కోణంలో కనుక ఇటు విధంగా నీ జీవితం లేకపోతే ఇప్పుడైనా కానీ సరి చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా, వేటి కొరకు నువ్వు నిరీక్షిస్తూ ఉన్నావు? తొమ్మిదవదిగా మనం చూస్తే తిమోతికి రాసినటువంటి 2:1-4 తిమోతికి రాసినటువంటి 2:1-4 క్రీస్తు యేసు నందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. నా ప్రార్థనలు ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగలు అపేక్షించుచు నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆమేన్. ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, ఇది వాగ్దాన కోణము. ఏ కోణం అండి ఇది? వాగ్దాన కోణము. మొదటి వచనంలో ఆయన అంటున్నాడు జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి. ఏ విధమైన వాగ్దాన జీవితం నీకుంది? ఒకప్పుడు నీవు పరదేశిగా, ఒకప్పుడు నీవు అన్యజనుడిగా, నీవు నేను మనందరం వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా ఉన్న మనకి ప్రభువు తన సిలువ మరణమును బట్టి ఆయన పరిశుద్ధ నామమునందు ఉంచిన విశ్వాసమును బట్టి నీకు చక్కని కృపనిచ్చాడు. వాగ్దానాలన్నింటినీ స్వతంత్రించుకోవడానికి నీకు కృపనిచ్చాడు. వాగ్దానాల వారసుడైన ప్రభుని యేసుక్రీస్తును నువ్వు రక్షకుడికి అంగీకరించిన నీవు జీవమును గూర్చిన వాగ్దానం కలిగిన వ్యక్తిగా జీవిస్తున్నావా లేదా? లేదా ఏ విధమైన జీవ వాగ్దాన జీవితం నీకు నాకు ఉంది అనేది మనం ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 1:1-2 చదువుదాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1:1-2 జీవ వాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవ వాక్యము ప్రత్యక్షమాయను, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గుర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులరా, ఇది ప్రత్యక్షమైన వాక్యము కోణం. ప్రత్యక్షమైన వాక్యపు కోణము, ద మానిఫెస్టేషన్ ఆర్ మానిఫెస్టెడ్ వర్డ్ విచ్ వాజ్ మానిఫెస్టెడ్ ఆర్ రివీల్డ్ త్రూ హిస్ సన్ ఫర్ యూ అండ్ మీ. తన కుమారుడి ద్వారా, అద్వితీయ కుమారుడైన ప్రభుని యేసు క్రీస్తు ద్వారా నీ ఎదుట నా ఎదుట ప్రత్యక్షపరచబడినటువంటి, ప్రకటింపబడినటువంటి వాక్యపు కోణం. ఇది ఇప్పటిది కాదండి, ఇది ఆది నుండి ఉన్నదే.
దీనిని వారు బ్లైండ్గా విని కాదు, కన్నులారా చూచి ప్రకటించారు. వారు చేతులతో నిదానించి తడివి మరి కనుగొన్నారు. ప్రభువైన యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు, అయితే ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత 11 మంది చెప్తూ ఉన్నారు కదా, అరే మన ప్రభు సమాధిలో లేడు, మృతుల్లో లేడు, లేచాడు ఆయన సమాధి నుండి. మేము చూసామంటే ఏం చెప్తున్నారు మీరు? మీరు చూసింది భూతాన్ని, ప్రేతాత్మని, చచ్చిపోయినాడు బ్రతకడం ఏంటని చెప్పి వాదిస్తున్నాడు ఒక వ్యక్తి, ఒక శిష్యుడు. అదే సమయంలో మరలా ప్రభు అక్కడ రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు అప్పటికి కూడా నమ్మడు, అంటాడు కదా, నువ్వు నిజంగా మా ప్రభువు అయితే ఏవి నీ గాయాలు, నీ చేతుల్లో నేను ఏలు పెట్టి చూస్తే అప్పుడు నమ్ముతాను అంటాడు. సరే రా బాబు వచ్చి చూడు అంటే అప్పుడు వెళ్ళి చూచి అంటాడు, అయ్యా నిజంగా నువ్వు మా ప్రభువు, నేను నమ్ముతున్నానంటే, బాబు తోమా తోమా నువ్వు ఇప్పుడు చూచి నువ్వు నమ్ముతున్నావు, చూడకుండా నమ్మిన వారు ధన్యులు. ఆమెన్. దేవునికి స్తోత్ర. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ కొరకు నా కొరకు ప్రత్యక్షపరచబడినటువంటి ప్రత్యక్షమైన వాక్యముగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తును నీ జీవితంలో కలిగిన వ్యక్తిగా విశ్వాసంతో నువ్వు ఉన్నావా లేవా? అట్టి కోణాన్ని కలిగి లేకపోతే ఇప్పటికైనా ఆ ప్రత్యక్షమైన వాక్యాన్ని కలిగిన వ్యక్తిగా, అనుభవించే వ్యక్తిగా ఉండు. ప్రకటన గ్రంథం 2:10 ఆయన అంటూ ఉన్నాడు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని. ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే ముందుగా మనం తెలుసుకున్న వాక్య కోణాలన్నింటిలోనూ నీవు నేను ఉండాలి. ముఖ్యంగా జీవము చేతం రింగివేయబడేటువంటి అనుభవంలోనికి రావాలి. ప్రకటన గ్రంథము 11:11 మనం చదువుదాం. అయితే ఆ మూడు దినములున్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును గనుక వారు పాదములు ఊని నిలిచిరి వారిని చూచిన వారికి మిగులు భయము కలిగెను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆత్మీయంగా మృతులైన వారిని మనం కంపేర్ చేసి మాట్లాడొచ్చు. ఇక్కడ కొందరు చనిపోయారు, ప్రభు కొరకు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, శ్రమలు అనుభవించారు, నిందలు అనుభవించారు, హింసింపబడ్డారు, ప్రాణాలు కోల్పోయారు. అయితే 3 దినములున్నరైన తర్వాత అంట జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన మరుక్షణం వారు జీవం పొందుకొని నిలబడ్డారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆత్మ సంబంధంగా నీ యొక్క జీవితం, మీలో ఎవరిదైనా ఈ వాక్యాన్ని వింటున్న వారిలో నువ్వు మృతుడిగా ఉంటే, అనేక శోధనలతో, శ్రమలతో, భయాలతో, నిందల అవమానాలతో, నిట్టూర్పులతో గనక కృంగిపోయిన స్థితిలో, మృతమైనటువంటి స్థితిలో నీ ఆత్మీయ జీవితం గనక ఉంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జీవాత్మగా దేవుడిని ఎద్దుకు వస్తూ ఉన్నాడు తన వాక్యం ద్వారా. వింటున్న నువ్వు విశ్వసించి ఆమెన్ అని అనగలిగితే, ఆమెన్ అని, ఖచ్చితంగా దేవుడు జీవాత్మగా నీలో ఉండి నిన్ను జీవింపచేసేవాడిగా ఉంటాడు. ఆమెన్. జీవపు కోణాన్ని కలిగిన వ్యక్తిగా, జీవాత్మ కోణాన్ని జీవితంలో కలిగిన వ్యక్తిగా జీవించు. ప్రకటన గ్రంథం 7:17 చూద్దాం. ప్రకటన గ్రంథం 7:17 ఎలాగనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయును. హల్లెలూయా. ఇక్కడ మనకు జలముల బుగ్గల కోణము, జలముల, స్ప్రింగ్స్ ఆఫ్ లివింగ్ వాటర్, జీవ జలముల బుగ్గగా ఇక్కడ మనకి ప్రభు కనబడుతూ ఉన్నాడు. జీవ జలముల బుగ్గ ఎక్కడో కాదండి, దేవుడి వాక్యంలోనే. దావీదు అంటాడు కదా, అయ్యా నీ వాక్యాన్ని ధ్యానిస్తుంటే కొవ్విన మెదడు నాకు దొరికినట్టు ఉంది అంటున్నాడు కదండి. ఎప్పుడైనా మీరు తిన్నారా మెదడు, మాంసాన్ని? ఎప్పుడైనా అట్లీస్ట్ చేప తల కదండి తినేటప్పుడు అని మనం అంటుండే అంటుండే అలా చక్కగా ఇవన్నీ కూడా ఎంత చక్కగా ఇలా ఉబ్బుతాయి కదండి బుగ్గలన్నీ, ఎంత ఆనందమో, ఎక్కడో ఒక అంత అనువణువు కూడా ఆస్వాదించింది కదా. అట్లాంటి అనుభవం కావాలి నీకు వాక్యాన్ని వింటుంటే, వాక్యం చదువుతుంటే అలాంటి అనుభూతి నీలోకి వస్తే అప్పుడు నువ్వు బ్రతికున్నట్టు, లేదంటే నువ్వు మృతుడివే. జీవించుచున్నావన్న పేరే కానీ ఆత్మీయంగా నువ్వు మృతుడివే. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నీవు గనక మెలకు కలిగి లేకుండా నిద్రపోతుంటే సంఘానికి వెళ్ళి సోమరిపోతుగా నిద్రపోతుగా నీకు శాపం తప్పితే మరొకటి ఏమీ లేదు. యెహోవా కార్యాన్ని అసాధిగా చేయవాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. జలముల బొగ్గగా నీ కొరకు ప్రభు ఉంటే, ఆ జలముల బొగ్గు ఎందుకు రావాల్సినటువంటి వ్యక్తిగా ఉన్న నీవు గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, మెలకు కలిగి ఉండు. చివరిగా 15వదిగా మనం చూస్తున్నట్లయితే ప్రియులరా, ఇక్కడ గ్రంథ కోణము, జీవగ్రంథమందు వ్రాయబడిన వారేనంట, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారు. చూద్దామా ప్రకటన గ్రంథం 21
25-27 ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. గొర్రెపల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వారైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. కాబట్టి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, జీవ గ్రంథమందు నీ పేరు ఉండాలంటే అబద్ధమైన వాటితో అసహ్యమైన వాటితో ప్రభువుకు ఇష్టం లేని వాటితో నీ జీవితాన్ని పాడు చేసుకునకుండా నువ్వు వాటిని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవ గ్రంథంలోని పేరు వ్రాయబడే విధంగా జీవించడానికి సిద్ధపడు. చివరి కోణం 16వది ఏమిటంటే అది వృక్ష కోణము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆ పట్టణపు రాజు వీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షమును, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా. అలాగే 19వ వచనంలో ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను. ఆమెన్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, జీవవృక్షము జీవవృక్షము ప్రభుని యేసుక్రీస్తు జీవవృక్షంగా నీకు ఉన్నాడు. అయితే సహజంగా ఏ చెట్టు అయినా ఏ ఫలమైనా ఏంటండి, ఎన్ని కాపులండి ఇచ్చేది? ఇక్కడ చూడండి, జీవవృక్షం ప్రతి నెల 12 కాపులు అంటండి. సంవత్సరానికి 12 నెలలు అంటే ప్రతి నెల కాపేనంట, పంటనిస్తుంది. ఇది నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని చూపిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభుని యేసుక్రీస్తుతో నువ్వు అంతకట్టబడి ఉంటే, ఇఫ్ యు ఆర్ అబైడ్ ఇన్ క్రైస్ట్, ఇఫ్ యు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఫ్రూట్ఫుల్ ఆల్వేస్, ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ లోకమందు నువ్వు బ్రతికినంత కాలము నీ జీవితం అంతా కూడా ఫలభరితంగా అనేక మందికి ఫలాలు ఇచ్చే విధంగా నీ జీవితాన్ని ఒక జీవ వృక్ష ఫలంగా ప్రభుని యేసుక్రీస్తు చేయబోతూ ఉన్నాడు. నమ్మితే విశ్వసిస్తే ఆమెన్ అను. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు, ఇప్పటి వరకు మనం ధ్యానించిన ఈ 5 భాగాలలో ఉన్న జీవము చేత మర్త్యమైన ఈ జీవితం, శిథిలమైపోయేటువంటి ఈ గుడారం, పాపం అనే భారముతో మూలుగుతున్న ఈ గుడారం, పూర్తిగా ఆత్మ సంబంధమైన జీవముతో నిత్య జీవము చేత క్రప్పబడేటువంటి కృప, నిత్య జీవము చేత మృగి వేయబడే అనుభవం పరిశుద్ధాత్మ దేవుడి వాక్యమును ఇప్పటి వరకు విన్న ప్రతి ఒక్క వ్యక్తికి అనుగ్రహించునుగాక. ఆమెన్. మీరందరూ నిత్య జీవము చేత మృంగి వేయబడిన అనుభవంలోనికి రావాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి వీగిటిలో దీవించి ఆశీర్వదింపచేయునుగాక. ఆమెన్. ప్రియులరా, మరి ఇప్పటి వరకు విన్న వాక్యాలలో మీకు ఏ విధమైన సందేహాలున్నా సంశయాలున్నా మీరు ఎనీటైం ఫోన్ చేసి చక్కగా అడిగితే మీకు నేరుగా నేనే మీతో మాట్లాడి మీకున్న సంశయాలను సందేహాలను ప్రభు మహాకృపను బట్టి ఆయన ఇచ్చిన జ్ఞానమును బట్టి వాక్యం ద్వారా మీకు ఎప్పుడు కూడా చక్కగా వివరించి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి మా కొరకు మీరు ప్రార్థించండి. ప్రార్థిస్తున్నారు, అందుని బట్టి వందనాలు. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.